నమస్కారం. హెచ్ఎన్ 9 టీవీ ప్రేక్షకులకు ముందుగా నాగ పంచమి శుభాకాంక్షలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నిపు సెంటర్ లో వెలసి ఉన్న పుట్టగుడి దగ్గర మనం ఉన్నాము. సో నాగ పంచమి ఎలా జరుగుతుందో, నాగుల చవితి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. దుర్జన అభివృద్ధి చేసుకుంటూ వచ్చానమ్మ. ప్రతి నిత్యం 360 రోజులు కూడా ఈ ఆలయంలో నిత్యం అన్నం పెట్టే దేవస్థానంగా ప్రఖ్యాతి చేసుకుంటూ వచ్చారు. కార్తీక మాసంలో దీపావళి పైన 4వ రోజు వచ్చే నాగుల చవితి. ఈ యొక్క నాగుల చవితి ఇంత జనం ఎందుకు వచ్చారంటే, ఈ రోజు కరెక్ట్ గా నాగుల చవితి 10 గంటల వరకు ఉంది కావున అందరూ కూడా మేము పోవాలి అని ప్రతి వాళ్ళు కూడా వచ్చారు. మేము ఎంతమంది మర్యాద చేయగలుగుతాము, మా వల్లనంత వరకు చేయగలుగుతాము. ఈరోజు అంతా కూడా బాగా జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ కూడా క్షేమంగా పోయేలాగా చేశాం. ఇప్పుడు ఈ నిప్పు సెంటర్ లో ఉండే ఈ పుట్టకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత? నెల్లూరులో ఉండే దేవస్థానంలో నాగుల పుట్టల దేవస్థానాల కంటే కూడా నేను వచ్చి దేవస్థానం 27 సంవత్సరాలు కూడా చూస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా జనం పెరుగుతున్నారు, కానీ ఏ మాసాన్ని కూడా జనం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారమ్మ. మేము తగ్గేదేలే ఈ దేవస్థానానికి వచ్చేది అన్నట్టుగా ఈ దేవస్థానానికి ప్రతి ఒక్కరికి నిత్యం భోజనం పెడతాం. ప్రతి ఒక్కరికి కూడా ఏ మనిషి కూడా ప్రసాదం కూడా పిలిచి ప్రసాదం అయినా ప్రసాదం తీసుకొని పోవాలి, ప్రసాదం తినాలి. మీరు ఈరోజు స్వామివారి అనుగ్రహం పొందాలి అనే విధంగా చేస్తున్నాం. నమస్కారం అండి. మేము నెల్లూరు పుట్ట దగ్గర నుంచి మాట్లాడుతున్నాము, నిప్పో ఫ్యాక్టరీ దగ్గర నుంచి. ఇక్కడ నాగుల చవితికి ప్రత్యేకంగా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరము గత 30 ఏళ్ళుగా ఈ పుట్ట వెలిసి ఉన్నది. రాగి చెట్టు, వేప చెట్టు ఇక్కడ వెలిసి ఉన్నందువల్ల చాలా ప్రాముఖ్యతంగా అందరూ వస్తూ ఉంటారు. నిన్న ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులందరూ వచ్చి పాలాభిషేకాలు అన్నీ పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని వెళుతూ ఉన్నారు. బాగా అనుకున్న పని అనుకున్నట్టు అవుతుందని అందరూ నమ్ముతారు. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మమకాదిష్టదాయ మహిత మంగళం కౌసలే సాయనంద హాసదాస పోషకాయ మమకాదిష్టదాయ మహిత మంగళం విమల రూపాయ వివిధ వేదాంత తేజాయ సుమన చిత్త కామితాయ సుభద మంగళం రామదాస మృదుల తుమర తామరస నివాసాయ స్వామి భద్రగిరివరా దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం. నా పేరు జగదీశ్వరమ్మ. మీరు ముస్లిమా? మేము ముస్లిం కాదు, హిందువులమే. హిందువులేనా? ఓకే, నమస్తే అండి. ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ పుట్టకి? నేనా 3 సంవత్సరాలకండి వస్తున్నాను. 3 సంవత్సరాలకండి ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నాను. కానీ చాలా ప్రాముఖ్యమైనది ఈ దేవాలయం. అన్ని దేవాలయాల కంటే కూడా నాగవేంద్రుడి పుట్ట అంటే చాలా ఉమా మహేశ్వరి అమ్మవారు చాలా ప్రాముఖ్యంగా ఉంది. జనాలు కూడా నిన్న కానీ ఈ రోజు కానీ కనీసం 4000 మంది వరకు కూడా వచ్చారు. 5 గంటలు నుండి ఇప్పటికీ కూడా ఇంకా జనం కూలో ఉన్నారు. చాలా మంచిగా జరుగుతుందమ్మ. మంచి పేరు దీనికి ఉంది, ఈ నాగేంద్రుడి పుట్ట. సంగతి నాగన్న పాట.
ఆంజనేయ స్వామిని ఆరాధన కోసం ప్రతిరోజు పఠించాల్సిన ఒక ముఖ్యమైన మంత్రం ఏంటంటే గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజ స్వరూపం సేనాన్యం తారకగ్నం గురు మచలమతిం కార్తికేయం శ్రాసం సుబ్రహ్మణ్యం మయూర్గజర సైతం దేవదేవం నమామి. ఈ మంత్రం రోజు పఠిస్తే చాలా మంచిది, ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి, పిల్లలు లేని వారికి పిల్లలు, పిల్లలు ఉన్న వారికి ఆయుర ఆరోగ్యం ఆయుష్ వృద్ధి అన్ని జరుగుతుంది. నాగేంద్ర స్వామి నాగార్పమ్మ మంచి దేవత, మా ఏదనుకున్నా జరగద్ది, ఆ తల్లిని గొలిస్తే బాగా డెవలప్. ఒక నాలుగైదేళ్ళ నుంచి వస్తున్నాము, బాగా జరుగుతుంది. ఆ మీరేమో కానీ మేము బాగా జరుగుతుంది. ఆ తల్లి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. బాగా మాకేమో జరిగింది, అందరికీ డెవలప్. బాగా స్వామి బాగా అన్నదానం చేస్తాడు, ప్రతిరోజు అన్నదానం, ప్రతి రోజు అన్నదానం నిచ్చి నిత్య అన్నదానం. ఆ తల్లి అందరికీ బాగా డెవలప్ చేసేసింది. అన్నపూర్ణ దేవుల సమస్తో గుండెలో నా గురుదేవా నిన్ను నమ్మితి సాయిసా, పుట్టేటప్పుడు ఉయ్యాలా పోయేటప్పుడు మొయ్యాలా, నడి మధ్య ఎన్నెన్నో నాటకాలు ఆడాలా, నటన సూత్రవు సాయిలే మము నడిపించే దేముడులే, తెలిసి తెలియక భూమిలో వచ్చిన శిరిడి సాయి నీవేలే. గుండెలో నా గురుదేవా నిన్ను నమ్మి సాయిసా. చెప్పండి, మీ పేరు? నా పేరు నరసింహారావు అండి. నేను ఇక్కడ బీవీ నగర్ నుంచి వస్తున్నాను, నెల్లూరు బీవీ నగర్ నుంచి. రెగ్యులర్ గా వచ్చేవాడు, ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ నిప్పో సెంటర్ పుట్ట అంటే ఫేమస్. ఇక్కడ అంటే ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ వాళ్ళు ఈ పుట్టని నమ్ముకొని ఈ పుట్టని పెద్ద దేవస్థానంగా ఆదరిస్తూ ఒక ఫ్యామిలీ ఉంది. సో జనాలు కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడికే జనాలు బాగా వస్తారు. చాలా పుట్టలు వచ్చాయి, బట్ ఈ పుట్ట చాలా ఫేమస్. ఈరోజు చాలా ఏళ్ళ నుంచి ఉందమ్మ, దిస్ ఇస్ నాట్ ది సంథింగ్ విచ్ హాస్ కమ్ వెరీ రీసెంట్లీ. చాలా సంవత్సరాల నుంచి ఉంది, జన ఆధారం కూడా దీనికి బాగా ఉంది ఈ పుట్టకి. నాగుల దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి నాగుల చవితిగా, రేపు సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం ఇక్కడ ఈ రెండు చేస్తాము. కానీ తమిళనాడులో అయితే దీపావళి అమావాస్య పక్క రోజు నుంచే షష్ఠి వ్రతం అని 7 డేస్ చేస్తారు, ఇక్కడ 6 డేస్ చేస్తారు. చాలా పవర్ఫుల్ వీక్ అది. సో మనకు కూడా ఇది సేమ్ థింగ్ ఉంది, మనం 2 డేస్ చేస్తాం సింపుల్గా. కార్తీక మాసం విశిష్టం, అంటే దీపావళి తర్వాత వచ్చేది నెక్స్ట్ డే కార్తీక మాసం అంతే. సో విశేషం ఇది, చాలా మంచి ఇది. ఇది హిందూ సాంప్రదాయాలు ఇట్లా ముందుకు తీసుకెళ్తూ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తూ ఇలాంటివన్నీ మనం వదలకుండా నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ట్రెడిషన్ ఇది హిందూ ఫిలాసఫీ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు అర్చన అండి. అర్చన, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వేదాయపాలెం నుంచి అండి. ఎలా ఉంది ఈరోజు నాగపంచమి కదా? మొదటగా మీకు నాగపంచమి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. పొద్దు నుంచి ఉపవాసాలు ఉన్నారా? ఉన్నామండి. ఏమేమి పెట్టుకోవాలి మీరు దీంట్లో? సద్దలు, రాగులు, పిండి, వడపప్పు. ఇవి ప్రత్యేకతలు అండి. సద్దలు, వడపప్పు, పిండి, అరటిపండ్లు, పూలు, ఇవి నాగమ్మకి బాగా ఇష్టమైన నైవేద్యాలు కనుక దానికని చెప్పి అందరం అవి తీసుకొచ్చుకొని ఒక పొద్దున చెల్లించుకుంటాము. మీ అందమైన పేరేంటమ్మా? లక్ష్మి. లక్ష్మి గారు లక్షణంగా ఉన్నారు. ఇప్పుడు పొద్దు నుంచి ఉపవాసం ఉన్నారా? ఉన్నానండి. ఉపవాసం చెల్లించడానికే వచ్చాము ఇక్కడ. ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? 5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. బాగా నమ్మకం మంచిగా జరుగుతుంది. ఇక్కడికి వస్తే అందరు భక్తులు కూడా మంచి నమ్మకంతో వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, నిలబడినా కూడా. అన్నదానం మాత్రం ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది. గుళ్ళు ఎక్కడ జరగదు కూడా ఇక్కడ జరుగుతుంటది. నమస్తే. పేరు ఆమనీయ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి ఇక్కడికి వస్తా ఉంటారా ప్రతి సంవత్సరం? నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తుంటాను. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్? 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్ అయింది. బాగా అనిపిస్తుందా ఈ టెంపుల్లో? బాగా అనిపిస్తుంది. ఉపవాసం ఉన్నారా ఇవాళ? ఇవాళ లేదండి, ఇప్పటిదాకా ఉపవాసం ఉన్నాము. పుట్టకు పాలు పోసేదాకా ఉంటాము, తర్వాత నుంచి తీసేస్తాం. HN90 ఉపేక్షలందరికి శుభాకాంక్షలు, నాగల చవితి శుభాకాంక్షలు. అయితే క్యూ పద్ధతిలో అందరికీ కొంచెం కష్టంగా ఉంది, 2 లైన్లు పెట్టాల్సిందిగా కూర్చున్నాము. పుట్టలోని నాగన్న లేచి రావయ్యా, స్వామి పైకి రావయ్యా,
ఈ భక్తులందరి కోరికలు నెరవేర్చవయ్యా, పుట్టలోని నాగన్న లేచి రవయ్యా, స్వామి పైకి రవయ్యా. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? వేదాయపాళ్ళ. వేదాయపాళ్ళ నుంచి ఇక్కడ ఈ టెంపుల్ కి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది? ఈ టెంపుల్ చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అన్నదానం చేస్తారు. అన్నదానం ఏంటంటే అన్నం లేని వాళ్ళకి ఆకలి తీస్తున్నారు. ఇది గొప్పతనం. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్నదానం ప్రత్యేకత. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి? వేదాయపాళెం నుంచి. వేదాయపాళెం నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? లేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చారు? ఎవరు చెప్పారు? విజయవాడ వెడ్డింగ్ అయ్యింది, ఇక్కడ ఇప్పుడు వచ్చాను నెల్లూరు. ఫస్ట్ టైం వస్తున్నారు? ఎలా అనిపించింది? బాగుంది. ఇంకా లేదు, యాక్చువల్లీ బేబీ ఉన్నాడని వెయిట్ చేస్తున్నాను. అమ్మ, మీ పేరు? రాములమ్మ. రాములమ్మ గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది సుందరయ్య కాలనీ. సుందరయ్య కాలనీ నుంచి. ఎలా అనిపిస్తుంది ఈ రోజు నాగ పంచమి? నాగుల చవితి రోజు ఒక్క పొద్దులు అన్ని ఉన్నారా? చెల్లించేశారా? ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి? బాగుంది. ఒక పాట పాడగలరా మా ప్రేక్షకుల కోసం? ఓట బుడ్డ నాగోన సాని కుదుచున్న నగన్న పూజ కూర్చున్న బయలల్లారా రాజవా కన్నుల చూడాలా నూట కన్ను గొప్ప గోన కుదుచుంటే పాప పూజ కూర్చుంటే బయలల్లారా నజవా కన్నుల చూడాలా అరవై ఆరు కోడి గుడ్న నీకు తెచ్చిన నగన్న పూజ కూర్చుంట బయలల్లారా రాజవా కన్నుల చూడాల శుక్రారమ రాజా నగన్న బయట కన్నా వసవా నగన్న బయలల్లా వసవా నగన్న ఆదివారం రాజా నగన్న ఒక బుద్ధులతో వసన్న నగన్న ఒక బుద్ధులతో వసన్న నగన్న నూట కన్ను గొప్పగా నాకు తెచ్చి ఏ పాప పూజ కూర్చుంటే బయలల్లారా నా దేవ కనులు చూడాను. ఈ నాగుల చవితి ఇక్కడ రష్ మార్నింగ్ నుంచి చాలా ఎక్కువగా ఉంది మేడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనాలు చాలా ప్రీతిగా కొలుస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామినే కాకుండా పుట్టను ఆరాధించడం అనేది చాలా ప్రసిద్ధిగా చాలా కాలం నుంచి వస్తుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎలా కొలుస్తారో నాగదేవతను కొలవడం అనేది అందులో భాగమే. నాగదేవతను ఆరాధించడం అనేది చాలా విశేషం. ఇవాళ నాగుల చవితి పంచమి రెండు కలిసి వచ్చాయి. సో నాగుల చవితి పంచమి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇవాళ చాలా విశేషంగా చెప్పుకుంటున్నారు. సో నాగుల చవితికి పంచమి కలిసి వచ్చింది కాబట్టి అందరూ ఇవాళ పుట్టకి రావడం, పుట్టకి ప్రదక్షిణాలు చేయడం, దారం చుట్టడం. దారం చుట్టడం ఏంటంటే మా కోరికలు తీర్చి స్వామిని బంధించడం అనమాట దారంతో. అలా బంధించడం ఏంటంటే మా కోరికను తీర్చి నిన్ను బంధిస్తున్నాము, మా కోరికను తీర్చి గుర్తుపెట్టుకో స్వామి మమ్మ కోరికలను అని చెప్పి చాలా విశేషంగా ఇవాళ పుట్టకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చిన్నపిల్లలు అందరూ వస్తున్నారు. ఇక్కడ ఒక టెంట్ ఏదైనా ఏర్పాటు చేస్తుంటే బాగుండేదని అనుకుంటున్నాం మేడం. కానీ చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. కాకపోతే రష్ను తట్టుకోవడం కొంచెం కష్టమే. కానీ కొంచెం చిన్నపిల్లల నుండి స్పెషల్ క్యూ ఏదన్నా పెద్దవాళ్ళకి అరేంజ్ చేస్తే బాగుంటుంది. శంభో శంభో శివ మహాదేవా, శంభో శంభో శివ మహాదేవా, శంభో శంభో కర్పూర గౌరం గౌరీ సమేతం కైలాసవాసం కరుణావాలం. కర్పూర గౌరం గౌరీ సమేతం కైలాసవాసం మనస స్మరామి. శంభో శంభో శివ హర హర, శంభో శంభో మహాదేవా, శంభో శంభో గౌరీ సమేతం కైలాసవాసం కరుణారావాలం. గౌరీ సమేతం శంభో శంభో శివ మహాదేవా, శంభో శంభో నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై మకారాయ నమశివాయ. ఇక్కడికి ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? వస్తున్నామ్మా, ఇద్దరు సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగా నమ్మకం ఇక్కడ ఈ గుడి. అవును. దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగో నగన్న ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు దల్లే నగన్న మల్లెల వాసనతో నగన్న మా ఇంటికి వచ్చి పోరు నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగో నగన్న ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు దల్లే నగన్న. మళ్ళీ మరో పుణ్యక్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.